లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అందులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందని చెప్తా ఉన్నారో, ఆ అంశానికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష పార్టీల పైన బట్టగాల్చి మీదేచి దుమ్మెత్తిపోసి మీరే తుడుచుకోండి అన్నటువంటి నైజంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. నాకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఏదో కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ గారేమన్నా ఆగమవుతారేమో, భయపడతారేమో. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి కేసీఆర్ గారు వెనక్కి తగ్గుతారేమో అనేటటువంటి ఒక ఆలోచనతో ఇటువంటి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి వాటికి భయపడేది లేదు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలు వస్తున్న విషయం అందరం చూస్తున్నాం. వీళ్ళతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా వచ్చినాయి. దీనిలో కేసీఆర్ కూడా ప్రమేయం ఉంది. స్పష్టంగా నేను కేసీఆర్ కుటుంబం నడుతున్నాను. నేను ఢిల్లీలో ఉబరాయ్ హోటల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్కర్ మాఫియాకు సంబంధించి వ్యక్తులను కలిసిందా లేదా? లిక్కర్ మాఫియాకు సంబంధించిన వ్యక్తే స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయిందా లేదా?